சின்னுண்டு பண்ணு. இன்னொரு நாள் சின்னு. அது அந்த நாள் சின்னு. சின்னுண்டு பண்ணே வரணும். நான் அது குடுறேன். தெரியணும் நான். சரி இது போடு. ஜா ஜா. நான் ரெண்டு ரெண்டு பே. मुखराव पेट विलेज चेक्यांग ग्राम अदे विधि रामलूर सालकोदपेट नाग ग्राम संबंध प्रभुत्वपर विविध इंड पैसल का वन टाइम सेटिलमेंट डबुल इंडल जागल वाल कायदा जाग लेको आ वन टाइम सेटिलमेंट का नाग संबंध अंश स्वयं एमएलसी गार द्वारा सार द्वारा कलेक्टर गार कलव जरिए कलेक्टर गार सानकूल श्रीपाद इलम बिल्ली संबंधी मिगलीन सुमार 33 कोट रूपये वरक प्रभुत्वपर डबुल अंश रिमैंडर लटर रखी साध्यम तुंदर परकार जी एन कटे 2005 मोदी प्राजेक्ट सुमार 15 संवर काजेक्ट काबी भू निर्वाहत त्याग वाले इला अंत प्राजेक्ट कार्यक्षण प्राजेक्ट को जीवन इलांट प्राजेक्ट इतम निर्वाहत ग्रमाल निर्वाहत त्याग तो इला प्राजेक्ट निर्वहन जरिए काबी खचिता ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎంబడే పరిష్కారం చేయాలని చెప్పి సార్ ఎమ్మెల్సీ గారి ద్వారా కరెక్ట్ గారిని ప్రభుత్వాన్ని కోరడం ప్రాజెక్టుకు ఆయు పట్టైనటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాస్తవంగా ఏ ప్రాజెక్ట్ నిర్మాణమైనా ఆ ప్రాజెక్ట్ నిర్మాణంతోని లబ్ధి పొందుతున్నటువంటి రైతాంగానికి ఒనగూరేటటువంటి ఒక సౌకర్య కంటే మెరుగైన రీతిలో వీళ్ళ నిర్వాసితులకు వారి పునరావాసానికి మరి వారికి కార్యక్రమాలు అమలు చేపట్టాలని చెప్పని వాళ్ళ పూసేగల చట్టం పేర్కొంటుంది వాళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించి వెలగటూరు రెవెన్యూ మండలంలోని ప్రమిత్రు లక్ష్మణ్ గారు పేర్కొన్నట్టు ముక్కట్రావుపేట గాని చెక్యామ గాని రామ్నూర్ గాని తాళ్ళకుత్తపేట గాని ప్రధానంగా ఈ గ్రామాలలో ఏదైతున్నదో గ్రామం కొంత మేరకు ముంపు గురై కేవలం కొంత భాగం మాత్రమే మిగిలి ఉండడంతోని ఆ మిగిలి ఉన్న ప్రాంతం కూడా ఏదైతుందో ప్రమాదకరంగా మారి వాళ్ళ పాములు తేళ్లు ఈ విధమైనటువంటి ఒక నివాసిత యోగ్యం లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓఎంఎస్ నంబర్ 20 జారీ చేయడం జరిగింది అంటే ఈ జీఓఎంఎస్ నంబర్ 20 కి అనుగుణంగా ఆ మొత్తం గ్రామాలను ఇవల మొక్కట్రావుపేట గాని తాళ్ళకుత్తపేట గాని చెక్యామ గాని రామ్నూర్ గాని పూర్తి గ్రామాలను సేకరింప చేసే విధంగా ఉత్తర్వు జారీ చేసి ఉత్తర్వు జారీ చేయబడి దాదాపు 5 సంవత్సరాలు గడుస్తుంది 4 సంవత్సరాలు గడిచిపోయింది 5 సంవత్సరాలు గడిచిపోయింది ఇంతవరకు వారికి చెల్లింపు చేయవలసినటువంటి పరిహారం పూర్తి స్థాయిలోపల చెల్లింపు చేయబడలేక నిర్వాసితులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు ఇవల మొక్కట్రావుపేటకి సంబంధించి ఒక్కొక్క నిర్వాసిత గృహస్థునికి 3 లక్షల రూపాయలు చెల్లింపు చేసే విధంగా ఏకమొత్తంగా ఇవల్కడి ల్యాండ్ అక్విజిషన్ సబ్ డివిజనల్ అధికారి గారు అంటే ఆర్డీఓ గారు ఏదైతుందో వారి నివేదిక కలెక్టర్ గారికి సమర్పించడము గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతుందో ప్రభుత్వం నివేదించింది ముఖట్రోపేటకు సంబంధించి ఒక్కొక్క లబ్ధిదారుడికి నిర్వాసితుడికి 3 లక్షలు చెల్లింపు చేసే విధంగా అట్లాగే రామ్నూర్ సంబంధించి కూడా ఏదైతుందో 2 లక్షల రూపాయలు చెల్లింపు చేసే విధంగా వారికి ప్రతిపాదించి దానికి తోడు చెక్యామకు సంబంధించి ఇవల ఈ ఇండ్లకు చెల్లించాల్సిన ఒక పరిహారం పూర్తి స్థాయిలోపల వాల్యుయేషన్ చేయడం జరగకుండా ఇప్పటికి కూడా దాదాపు ఒక 150 ఇండ్లకు పరివల చెల్లింపులు మిగిలిపోయిందని చెప్పంటుంది అట్లాగే తాళ్ళకుత్తపేటకు సంబంధించి కూడా వారికి కల్పితపడ్డ ఒక స్థలాలు అందుబాటులో లేక దానికి పరిహారం చెల్లింపు చేసే విధంగా ఉత్తర్వు జారీ చేశారు స్థలాలు కల్పితపడ్డ వారికి ఏదైతుందో
వీళ్ళ నిర్వాసితులే స్వయంగా నిర్మాణం చేసుకున్నట్టయితే ఇందిరా ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం మంజూరు చేసే విధంగా కూడా పేర్కొనడం జరిగింది. ఇంతవరకు అవి కూడా వారికి ఏ విధమైన బిల్లులు చెల్లింపులు చేయడం జరగడం లేదని చెప్పండి. దయచేసి ఇవన్నీ కూడా చెల్లింపులు చేయబడే విధంగా ముఖ్యంగా ఇవన్నింటికి తోడేదిస్తుందో జీఓఎంఎస్ నెంబర్ 1 విచ్ వాజ్ ఇష్యూడ్ ఇన్ 2015 దీనికి అనుగుణంగా ఏదిస్తుందో 1/1/2015 నాటికి ఎవరైతే 18 సంవత్సరాల యుక్త వయస్సు పొందడం జరుగుతుందో అటువంటి ఆడబిడ్డలకే కానీ యువతి యువకులకు ఏదిస్తుందో 2 లక్షల రూపాయలు ఏకమొత్తంగా వారి స్థిరపడడానికి జీవితంలో చెల్లింపు చేసే విధంగా ప్రభుత్వంతో జారీ చేసింది. వీళ్ళ మిడ్మానేర్లో కానీ వీళ్ళ మల్లన్న సాగర్ కానీ వివిధ ప్రాజెక్టులలో ఏదిస్తుందో ఈ ఉత్తర్వులు అమలు చేయబడుతున్నాయి. ఇక్కడ మన ఎల్లంపల్లికి సంబంధించి 5 సంవత్సరాలు గడుస్తుంది. 2015లో ఈ వారికి 18 సంవత్సరాలు ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. మరి ఈ 4 సంవత్సరాలు 2017లో జీవో వచ్చింది. జీవో 2017లో వచ్చింది. 17, 18, 19, 20 4 సంవత్సరాలు వచ్చిందావా. ఇంతవరకు ఏదైతుందో వారికి ఆ 18 సంవత్సరాలు ఉండే యువతి యువకులకు ఏదైతుందో వారికి చెల్లింపు చేయవలసినట్టు ఒక మరి ఈ ఏకమొత్తంగా 2 లక్షల రూపాయలు చెల్లింపు చేయడం జరిగింది. మీరందరూ తీవ్ర ఆందోళనతో ఉంటే ఇలా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు వారి గ్రామాల్లో పర్యటిస్తుంటే వాళ్ళకున్నటువంటి ఒక సమస్య ఆందోళనను మరి వారికి విజ్ఞప్తి చేస్తే వీళ్ళగారు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఏదైతుందో నివేదిక చేసే విధంగా ప్రభుత్వం ఏదైతున్నదో దీనికి సంబంధించిన ఈ కొద్ది మొత్తం దాదాపు 40-50 కోట్లు అవుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది చెప్పి మీరు పేర్కొంటున్నారు. ఇలా కాళేశ్వర ప్రాజెక్టుతో దాదాపు ఏదైతుందో 15 లక్షల ఎకరాల వరకు ఏదైతుందో నీకు సాగు అదనపు సాగు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పి అంటున్నాం. అటువంటి పరిస్థితులలో వీళ్ళందరూ ముంపు గురై నిర్వాసితులయ్యేటటువంటి వారి యొక్క క్షోభను మనం దృష్టిలో పెట్టుకొని తక్షణమే ప్రభుత్వం ఏదైతుందో ఈ నిధులు విడుదల చేయాలని చెప్పని గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా మరి ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా సాధ్యమైనంత తొందరలో ఇవాళ వీరికి సంబంధించినటువంటి ఒక నిధుల విడుదలకి ఏదైతుందో ప్రభుత్వానికి అవసరం వస్తే రిమైండర్ పెట్టైనా కానీ ఈ నిధులు విడుదల చేయబడే విధంగా చర్యలు చేపడతాయని చెప్పని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు పేర్కొన్నారు. స్వయంగా వారు కూడా ఇక్కడ ఈ నిర్వాసితుల పక్షాన్ని ఇక్కడ ఎంపీటీసీ తిరుపతి గారే కానీ ఈ గ్రామస్తులందరూ కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఏదైతుందో మరి అశ్యూరెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ.